హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీ చేతి నా వంట. ఫ్రెండ్స్, ఈరోజు మనం వరలక్ష్మి వ్రతదేవి ప్రసాదాలలో ఒకటైనటువంటి గారెలు అండి. నేనైతే ఇందులో 3 రకాల పప్పులు కలిపి ఈ విధంగా గారెలు చేసుకున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది, హెల్దీ కూడా. గారెల కోసం నేనైతే ఈక్వల్ క్వాంటిటీలో శనగపప్పు, మినప్పప్పు, పెసరపప్పు తీసుకున్నాను. అన్నీ ఒక్కొక్క కప్పు తీసుకొని మనం ఒక 2-3 గంటల ముందుగా నానబెట్టుకోవాలి. ఒకవేళ మీ దగ్గర మినప్పప్పు, పెసరపప్పు పొట్టుతోటి ఉంటే అలాగైనా వాడచ్చండి, చాలా హెల్దీ కదా. ఇవన్నీ కలిపి ఒక 2-3 గంటల సేపు నానబెట్టుకున్న తర్వాత వీటిని చిల్లులు గిన్నెలోకి వేసుకోవాలి. అప్పుడే వాటర్ అంతా డ్రైన్ అయిపోతుంది, లేకపోతే మనకు కొంచెం జారుగా అయ్యి ఆయిల్ ఎక్కువగా లాగుతుంది. చూడండి, వాటర్ అంతా పోయేలాగా ఈ విధంగా చిల్లులు గిన్నెలో వేసుకున్న తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని ఇందులో కొంచెం అల్లము, కొంచెం పచ్చిమిర్చి, మన కారానికి తగినంత, ఇందులోనే కొంచెం సాల్ట్ వేసుకొని దీన్ని కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని సన్నగా తరిగి కడిగి పెట్టుకున్నటువంటి కొత్తిమీర, కరివేపాకు, కొంచెం జీలకర్ర వేసుకోవాలి. ప్రసాదం కోసం అయితే ఆనియన్స్ వేయకూడదు, నేను స్నాక్స్ కోసం కాబట్టి ఆనియన్స్ వేసాను. ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకొని స్టవ్ మీద డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడైన తర్వాత ఈ విధంగా మనకు కావాల్సిన సైజులో చేసుకొని ఆయిల్లో ఒక్కొక్కటి వదులుకోవాలి. అన్ని రకాల పప్పులు వేసుకుంటున్నాం కాబట్టి చాలా హెల్దీ కూడా అండి. మనం కొంచెం గట్టిగా వేసుకుంటే ఆయిల్ కూడా మనకు ఎక్కువ లాగవు. ఈ విధంగా చూడండి, రెండు వైపులా టర్న్ చేసుకుంటూ బాగా క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా బాగా కలర్ మారిన తర్వాత పక్కకు తీసుకోవాలి. చూడండి, ఒకే రకం పప్పు కాకుండా ఈ విధంగా అన్ని రకాల పప్పులు కలిపి గారెలు చేసి పెట్టడం వల్ల హెల్దీ కూడా మనం కొంచెం గట్టిగా వేసుకున్నట్లయితే ఆయిల్ కూడా తక్కువగా పీల్చుతుంది. ఎంతో హెల్దీగా ఉండే గారెలు అనేవి ఈజీగా రెడీ అయిపోయాయి. Thanks for watching. Please like, comment and subscribe.